నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. చూడండి ఇక్కడ 15వ అధ్యాయంలో మనము 10 నుండి 14 వరకు మనకు చూస్తే యిర్మీయా చేసిన ప్రార్థన ఇక్కడ ఉంటుంది. తర్వాత 15 నుండి మనం చూస్తే యెహోవా నుండి వచ్చినటువంటి వాగ్దానం గురించి ఈ 21 వరకు మనం చూస్తాం. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. అంటే దేవుని వాక్యము ఆయన మాటలు నీకు దొరికినప్పుడు అవి నీకు ఎట్లా ఉంటుందండి, నీ హృదయము నిండిపోయి నీ ఆకలి తీరుతుంది. మన పరిస్థితులేమో ఎట్లా ఉంటుందంటే ఇంకా మొత్తం దిగజారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే ఎందుకురా ఈ దేవుడు, ఎందుకురా ఈ పరిస్థితి, మనకు పూర్తిగా డ్రై అయిపోతాం మనం. ఇంకా డబ్బులు ఉండవు చేతిలో, నెమ్మది ఉండదు, ఏముండదు, అసలు ఎందుకురా ఈ పెళ్లి చేసుకున్నాను, ఎందుకురా. అదో ఒక ఆమె ఫోన్ చేస్తుంది, బ్రదర్ చెప్పమ్మా అనవసరంగా విని చేసుకున్నా బ్రదర్. అవునా అమ్మా? అవును బ్రదర్, నేను విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నా. కొంచెం ఆలోచించమ్మా. ఆలోచించేది ఏం లేదు బ్రదర్, ఇంకా అయిపోయింది. మీకు చెప్తున్నాను, మీరు ప్రేయర్లో పెట్టండి. ఏమని, ఆయన మారాలని. నువ్వు డిసైడ్ అయిపోయినాక ఇంకేంది మారేది, ఆయన కావాలి కానీ ఇప్పుడు డిసైడ్ అయిపోయాను. కొన్నిసార్లు మన లైఫ్లో అంటే మనం ఆకలితో ఉంటాం కదా, ఎంటీ మొత్తం అయిపోతుంది మన లైఫ్లో, ఆ ఎనర్జీ అంత పోతుంది, ఆలోచన శక్తి పోతుంది, ఇంకా అయిపోయింది, ఇంకేం చేయలేము, ఇంకా దాటలేము, ఈ ఎర్ర సముద్రం దాటలేము, ఇంకా అయిపోయింది, ఏడిచేస్తున్నారు కింద పడి. కొంతమంది అంటే ఇంకా తలకాయ కొట్టుకుంటున్నారు, మోషన్ చూసి అరుస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా అయిపోయింది, మనం చచ్చిపోతాం, అయిపోయింది 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 అయిపోయింది. డాక్టర్ చెప్తాడు, ఏ నీకు షుగర్ వచ్చింది, అయిపోయింది అయిపోయింది, ఇంకా నేను చచ్చిపోతా. అమ్మా నీ హార్ట్ ప్రాబ్లం ఉంది, అవుట్, అయిపోయింది నీ పని కదా. ఇక వాళ్ళ హస్బెండ్ని టార్చర్ చేయడం మొదలు పెడతారు, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది నాకు చెప్తావా, అసలే నాకు షుగర్ ఉంది నాకు చెప్తావా, ఇంకా ఆయనకు అసలే కాదు. ఇంకా మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇంట్లో పరిస్థితులు కానీ భార్య భర్తల మధ్యలో కానీ పిల్లల విషయంలో కానీ స్కూల్ విషయంలో కానీ ఇంకా అన్ని విషయాల్లో ఈరోజు ఎట్లా ఉందంటే పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. పరిస్థితులు మనం జయించలేకపోతున్నాం, బయటికి రాలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఏమొస్తుందండి చెప్పాలా? పాస్టర్ గారు వచ్చి అమ్మా ప్రైజ్ ద లార్డ్ ప్రార్థన చేద్దాము దేవుడి కష్టాలన్నీ తీసేస్తానంటే మీకు ఎట్లుంటుంది అప్పుడు? ఆ హస్బెండ్ లెక్కనే ఉంటుంది కదా, ఆ భర్త లెక్కనే ఉంటుంది. ఆకలితో కూర్చున్న భర్తకి మనం కూర్చోబెట్టి సోది చెప్తా ఉంటే ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఈరోజు మీ పరిస్థితి అది నిజమే. కొన్నిసార్లు మనము పూర్తిగా మన జీవితంలో అన్నీ కోల్పోయి ఎంటీ అయిపోతాం. మనం ఏ మార్గం లేదు, బయట పడాలని ఉంది, దాని నుంచి బయటికి రావాలని ఉంది, ఆశీర్వదించబడాలని ఉంది, ఆ పరిస్థితిని అధిగమించాలని ఉంది, అందరి ముందు ఇదిగో నేను ఓడిపోలేదు నేను జయించాలని చెప్పాలని ఉంది, లోకానికి చాటి చెప్పాలని, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు, నా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, నా దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, నా దేవుడు నా పరిస్థితి మార్చాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పాలని అరవాలని ఉంది. కానీ పరిస్థితి మారటం లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే క్రైస్తవుడు ఈరోజు ప్రార్థన మానేసి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆలోచన చేస్తూ కూర్చుంటామో మనం విజయం పొంది, శత్రువు నీ పైన దాడి చేయడం మొదలు పెడతాడు. నీ వీక్నెస్ తెలిసిపోతుంది వాడికి, నీ వీక్నెస్ అర్థమైపోతుంది. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏమని అంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని.
నీ కడుపు మాడుతూ ఉంది కదా, నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఎన్నో సమస్యలతోటి ఆ సమస్యలు తీరలను ఎదురు చూస్తూ ఉన్నావు కదా, నీ కడుపు నిండాలంటే, నీవు నెమ్మది పొందాలంటే, నువ్వు ఆ పరిస్థితిలో ఆ వేదన నుంచి బయటికి రావాలంటే నువ్వేమి చేయాలి, దేవుని వాక్యాన్ని తినడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మరి ఆయన ఏమన్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడేను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. 17 సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు కనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై ఉంటిని. చాలమ్మా, కడుపు మంటతో దేవుడు అతన్ని ఒంటరిగా చేశాడంట. ఆ కడుపు మంటతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. కొన్నిసార్లు నీవు కడుపు నిండి ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఏం చేస్తావమ్మా, దేవుణ్ణి ఏం చేస్తావు, జ్ఞాపకం చేసుకుంటావా? అందరు కలిసి సినిమాకు పోదాము అన్నప్పుడు పరిగెత్తుకొని వెళ్ళిపోతావు కానీ నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటావా? ఫంక్షన్లకు పోయినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటావా? విందులు వినోదాలు చేసుకున్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటావా? ఇజ్రాయేల్ ప్రజలు అదే చేస్తున్నారు. అన్నీ మర్చిపోయి తాగుతూ తిరుగుతూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే దేవుని దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. అంటే వారి శరీరానికి సుఖము కావాలి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, అనుభవించాలి. మరి ఈ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారు కడుపు మంటతో, అంటే వారు పూర్తిగా ఎంటీ అయిపోవాలి, వాళ్ళకు ఉన్నాయని వెళ్ళిపోవాలి, అన్ని పరిస్థితులు మారిపోవాలి, తారుమారైపోయి వాళ్ళ దేవుణ్ణి మళ్ళీ గుర్తించి దేవునికి మొర పెట్టేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎందుకు తెలుసా, నువ్వు నాశనం అయిపోతుంటే దేవుడు చూస్తూ ఉండలేడు, నువ్వు పతనం అయిపోతుంటే దేవుడు చూస్తూ ఉండలేడు, దుష్టుని సహవాసము నీకు హానికరం అని దేవునికి తెలుసు. అందుకనే దేవుడు చూస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆ శ్రమలో నీకు ఇస్తాడు, ఆ వేదన అనుభవించే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళలో కొంతమంది నేను చెడగొట్టే వాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఏ వీడి దగ్గర డబ్బు లేదు అయిపోయింది, ఏ వీని పని అయిపోయింది, వీని అధికారం లేదురా, వీంతో ఉండదు వెళ్ళిపోదాం పద, అయిపోయింది వీని పని అయిపోయింది మనం వెళ్ళిపోదాం పద, మన పని అయిపోయింది, మనం వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కొక్కడు ఒక్కొక్కడు వెళ్ళిపోతాడు. ఏంటి, నీ డబ్బు లేదు కొంతమంది వెళ్ళిపోయారు, నీ పవర్ లేదు కొంతమంది వెళ్ళిపోయినారు, నీకు ఆస్తి లేదు ఏం లేదు ఇంకా కొంతమంది వెళ్ళిపోయారు, చెత్తంతా వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు నువ్వు ఎంటీగా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, కడుపు మంటతో ఉన్నప్పుడు, నువ్వు దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కొంతమంది అక్కడ దాకా తెచ్చుకుంటారన్నమాట, కొంతమంది ఏమో మంచి స్థితిలో ఉన్నప్పుడు దేవుని విడిచిపెట్టరు, దేవుని మర్చిపోరు, ఎల్లా వేళలా ఎప్పుడు దివారాత్రములు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ దేవుని గణపరుస్తూ హెచ్చిస్తూ సాక్ష్యము చెబుతూ ఆయన గురించి అనేకులకు బోధిస్తూ మరి ఈ విధంగా కొంతమంది జీవిస్తూ ఉంటే వాళ్ళని దేవుడు ఎప్పటికప్పుడు కంటి పాపలాగా వారిని కాపాడుకుంటూ దేవుడు వారిని దీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా.